ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున కొంతమంది ఖైదీలను, సత్ప్రవర్తన కలిగి ఉన్నటువంటి ఖైదీలను విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి దానికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపించట్లేదు. ఎందుకని అంటే దీనికి సంబంధించి ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ, సత్ప్రవర్తనతో కలిగినటువంటి ఖైదీల విడుదలకు సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తాము అని చెప్పి ఆమె తెలియజేయడం జరిగింది. ఇక జైళ్లలో పరిమితికి మించి ఖైదీలు ఉన్నారని, ఒక రాజమండ్రిలోనే 1200కు పైగా ఖైదీలు ఉన్నారని, 1000 మంది ఉన్నారని, ఇలా ప్రతి కేంద్ర కారాగారంలో కూడా పరిమితికి మించి ఖైదీలు ఉండటం జరిగిందని, వీరిలో ఎక్కువ మంది గంజాయికి స్మగ్లింగ్లోనో లేకపోతే గంజాయి వాడుతూ ఉండో అరెస్ట్ అవ్వటం, జైలుకి రావటం జరిగిందని, జైళ్ల శాఖలోనే జైల్లోన రీహాబిలిటేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, వీళ్ళల్లో మార్పు తీసుకువచ్చి బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ఆమె తెలియజేయడం జరిగింది. సో అంటే ఓవరాల్గా త్వరలో కొంతమంది ఖైదీలు అయితే బయటికి రాబోతున్నారు అనేది అర్థమవుతున్నటువంటి అంశం.